తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ప్రజావేదిక పేరుతో జరిగిన అవినీతి తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారట. చంద్రబాబు తన పాలనలో చేసిన దోపిడీకి ప్రజావేదిక ఒక మచ్చుతునకగా కనిపిస్తోందని అందరి నోట వినిపిస్తోంది. ప్రజావేదిక నిర్మాణం కోసం గత చంద్రబాబు సర్కార్ 8.9 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెబుతున్నాయి. అప్పట్లో నిజమేనేమో, ప్రభుత్వ పనులకు కావలసిన ఓ భవనం కట్టాలంటే ఆమాత్రం కావాలని అంతా అనుకున్నారు కూడా. కాని ప్రజావేదిక కూల్చేందుకు వెళ్లిన అధికారులు ప్రజావేదిక చూసి అవాక్కయ్యారట. ప్రజావేదిక ఇలా రేకుల షెడ్డులా ఉండడంతో దీనికి దాదాపు 9 కోట్లు ఖర్చయ్యిందా అంటూ అవాక్కయ్యారట. ప్రజావేదిక నిర్మాణానికి కనీసం 2 కోట్లు కూడా కాదని చూసిన వారందరూ అనుకుంటున్నారని సమాచారం. ఒక్క భవన నిర్మాణంలోనే చంద్రబాబు అనుకో 1 కోట్ల రూపాయలు కాజేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఇనుపరాడ్లు, రేకులు, టెంట్లు వేసి తాత్కాలిక ఏర్పాట్లతో ప్రజావేదికను నిర్మించారు. ఇందులో శాశ్వత నిర్మాణం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ప్రహరీగోడ మాత్రమే. 2 అడుగుల వెడల్పుతో ప్రజావేదిక చుట్టూ ప్రహరీ కట్టారంతే, మిగిలిందంతా తాత్కాలికమే. ఈ నిర్మాణానికి కేవలం 2 కోట్ల రూపాయలు ఖర్చు కూడా కాదంటున్నారు నిపుణులు. కృష్ణానది ఒడ్డున వరదనీటి ప్రవాహం దిగువన నిర్మాణాలు చేపట్టడం అక్రమమైతే ఈ నిర్మాణంలోనూ 1 కోట్లాది రూపాయలు దోచుకోవడం మరీ అక్రమం. అంచనాలను పెంచి అక్రమంగా ప్రజావేదిక నిర్మించారన్న సీఎం జగన్ ప్రజావేదిక తొలగింపుతో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైందని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు, అక్రమ నిర్మాణం, ప్రజాధనం లూటీపై విచారణకు కూడా ఆదేశించారు.